సిమ్ కార్డుకు ఓ వైపు ఎందుకు కట్ చేసి ఉంటుంది? దాని వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి? ప్రస్తుతం నడుస్తున్నటువంటి కంప్యూటర్ యుగంలో సిమ్ కార్డు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే మీరు ఎప్పుడైనా గమనించారా, ఏ కంపెనీ సిమ్ కార్డు అయినా సరే కార్డుకి ఒక ఎడ్జ్ వైపు కట్ చేసి ఉంటుంది. అయితే ఇలా ఎందుకు ఉంటుందని ప్రతి ఒక్కరికి కూడా డౌట్ వచ్చి ఉంటుంది. ఫోన్లు వచ్చిన మొదట్లో సిమ్ కార్డులను విడిగా అమ్మేవారు కాదు, ఫోన్తో పాటే సిమ్ కూడా అందులోనే ఉండేది. ఏ మొబైల్ సర్వీస్ కావాలో ముందుగానే అనుకుని వారిస్తున్న మొబైల్ను మాత్రమే తీసుకోవాల్సి వచ్చేది. ఒకవేళ సర్వీస్ను మార్చాలనుకుంటే ఆ ఫోన్ను వదిలేసుకుని కొత్త ఫోన్ని కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఇది రాను రాను సమస్య అవుతూ ఉండడంతో సిమ్ కార్డును వేరుగా తయారు చేసి అమ్మడం ప్రారంభించారు. అప్పటి నుంచి సిమ్ కార్డును కొనుక్కొని ఫోన్లో వేసుకోవడం అలవాటైంది. అయితే ఈ సిమ్ కార్డులు వచ్చిన కొత్తల్లో ఎటువంటి కట్ లేకుండా ఎటువైపు చూసినా ఒకేలా ఉండేవి. దీంతో సిమ్ కార్డును కొనుక్కున్న వారందరూ వేసుకోవడానికి కన్ఫ్యూజ్ అయ్యేవారు. దీంతో మొబైల్ సంస్థలు కూడా కొంతమంది ఉద్యోగులను జాయిన్ చేసుకుని మరీ సిమ్ కార్డు వేసుకోవడంపై తరఫీది ఇప్పించేవి. అయినా కూడా ఫలితం లేకుండా పోయింది. సిమ్ కార్డు వేసుకునే విషయంపై చాలా మందికి సందేహాలు వస్తూ ఉండడంతో పరిష్కారం ఈ విధంగా ఆలోచించారు. అప్పుడు సిమ్ కార్డుకు ఓ వైపు చిన్న కట్ పెట్టి ఆ కట్ బయటకు వచ్చే విధంగా పెట్టుకోవాలని చెప్పేసి సూచిస్తూ మొబైల్స్ పై కూడా ఆ మార్పు ఉంచడం స్టార్ట్ చేశారు. అప్పటికి కానీ ఈ సమస్య పరిష్కారం కాలేదు. అందుకే అప్పటి నుంచి వస్తున్నటువంటి సిమ్ కార్డ్స్ అన్నిటికీ కూడా సైడ్న ఓ కట్ ఉంటుంది అన్నమాట.